Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మన విఐపీల ప్రక్కన ఉండే సెక్యూరిటీ సిబ్బంది నల్ల కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? ఒక పెద్ద మాల్ ఓపెనింగ్ ఉంది. మీరు చాలా అభిమానించే సెలబ్రిటీ ఆ మాల్ ప్రారంభించడానికి అతిథిగా వస్తున్నారు. ఆ మాల్ కూడా మీరు ఉండే చోటికి ఎంతో దూరంలో లేదు. ఇంకా దొరికిందే ఛాన్స్ అన్నట్లు ఆ సెలబ్రిటీని చూడడానికి ప్రారంభోత్సవానికి ఒక గంట ముందే వెళ్ళి అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. కొద్దిసేపటికి సెలబ్రిటీ వస్తారు. మీరు ముందే వెళ్ళారు కాబట్టి ముందు వరుసలో నిలబడి ఉంటారు. ఆ సెలబ్రిటీ మీ పక్క నుండే వెళుతూ ఉంటారు. మీ అభిమాన సెలబ్రిటీ కాబట్టి మీరు ఎలాగైనా వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటారు. అలాగే వీలుంటే షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. మీకు మీ అభిమాన సెలబ్రిటీకి మధ్యలో కొంచెం దూరం మాత్రమే ఉంటుంది కాబట్టి మాట్లాడడానికి హాయ్ అని మొదలు పెడతారు. ఇప్పుడే మీకు మీ అభిమాన సెలబ్రిటీకి మధ్య అడ్డుగోడలా ఒక వ్యక్తి వచ్చి నిలబడతారు. కండలు తిరిగిన శరీరంతో ఎత్తుగా ఉంటారు. వాళ్ళు ఎవరో చెప్పక్కర్లేదు అనుకుంటా. అవును, వాళ్ళే బాడీగార్డ్స్. ఎంత బతిమలాన్నా కూడా ఆ సెలబ్రిటీని కలవనివ్వరు. మనం కొంచెం నిరాశతో తిరిగి వెనక్కి వచ్చేస్తాం. ఒక్కసారి ఆలోచిస్తే అసలు బాడీగార్డ్ చేయాల్సిన పని అదే కదా, తోపులాట నుండి లేదా ఇతర ఇబ్బందుల నుండి సెలబ్రిటీలను రక్షించడం. చూసేవాళ్ళకి వాళ్ళు ఏదో స్టైల్గా యూనిఫామ్ వేసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని తల కూడా తిప్పకుండా అలాగే నిల్చుని ఉంటారనిపిస్తుంది. కానీ వాళ్ళు అలా ఒక చోట నిల్చుని ఎన్నో పనులు చేస్తారు. ఇంకా వాళ్ళు కళ్ళద్దాలు పెట్టుకునేది కూడా స్టైల్ కోసం కాదు. మామూలుగా మనం ఎవరినైనా తదేకంగా గమనిస్తూ ఉంటే వాళ్ళు చేసే పనిని ఆపేసి వెళ్ళిపోతారు. అందుకే బాడీగార్డ్ కళ్ళద్దాలు పెట్టుకుంటారు. ఇప్పుడు ఎవరైనా జనాల్లో కొంచెం అనుమానం పడేలా పనులు చేస్తూ ఉంటే బాడీగార్డ్స్ గమనిస్తారు. అలా గమనించి ఒకవేళ అవతల వ్యక్తి చేసేది ఏదైనా తప్పు అని అయితే వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుంటారు. బాడీగార్డ్ కూడా కళ్ళద్దాలు పెట్టుకుని ఉంటారు కాబట్టి జనాల్లో ఎవరైనా తప్పు పని చేసే వ్యక్తులు ఉంటే తమను ఎవరూ గమనించరు అనుకుంటారు. అందుకే వాళ్ళందరినీ, ముఖ్యంగా తప్పు చేసే వ్యక్తులను గమనిస్తూ ఉన్నట్లు తెలియకుండా బాడీగార్డ్స్ కళ్ళద్దాలు పెట్టుకుంటారు. అంతేకాకుండా ఒక సెలబ్రిటీ అన్న తర్వాత ఎక్కడికైనా హాజరవుతారు అని ప్రమాణం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు హాజరవుతారు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే ఎలాంటి వాతావరణంలోనైనా అని అర్థం. ఎండ ఎక్కువగా ఉండొచ్చు, వాన పడుతూ ఉండొచ్చు, ఇంకా ఏదైనా కూడా అవ్వచ్చు. కానీ వాళ్ళు హాజరవడం మాత్రం చాలా ముఖ్యం. వాళ్ళు వెళితే ఖచ్చితంగా వాళ్ళతో పాటు వాళ్ళ బాడీగార్డ్ కూడా వెళ్తారు. ఎలాంటి వాతావరణం అయినా కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేయాలి కాబట్టి ఎక్కువ ఎండ తగలకుండా లేదా ఒకవేళ గాలి ఎక్కువగా వస్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో దుమ్మ పడకుండా కళ్ళద్దాలు పెట్టుకుంటారు. ఎందుకంటే ఎండ, గాలి, వర్షం లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలను, వ్యక్తులను గమనించడానికి బాడీగార్డ్కి ఇబ్బంది అవుతుంది. అందుకే కళ్ళద్దాలు పెట్టుకుంటారు. ఒక బాడీగార్డ్ను ట్రైన్ చేసేటప్పుడు ఏ పరిస్థితిలో ఎలా వ్యవహరించాలి, ఎలాంటి పరిణామాలు ఎదురైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే వాటితో పాటు అలా కదలకుండా, తల కూడా తిప్పకుండా, కేవలం కంటి చూపుతోనే అందరినీ ఎలా గమనించాలి అనే దానిపై కూడా శిక్షణ ఇస్తారట. అంతేకాకుండా మనకు తెలియని ఎన్నో చిన్న చిన్న విషయాలపై కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారట.